హాయ్ ఫ్రెండ్స్, త్వరలో 4G అనే ఒక ఇండియన్ గేమ్ రాబోతుంది. ఇది సిమిలర్గా పబ్జీ లాగే ఉంటుంది. సమాచారం మేరకు ఈ గేమ్ ప్లే ఎలా ఉంటుందంటే, మన ఇండియన్ జవాన్స్ ఉంటారు కదా, వాళ్ళు బోర్డర్లో ఏ సాహసాలు చేస్తారో వాళ్ళని పోలి ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఈ గేమ్ని ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారా, అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి, సో ప్రతి ఒక్కరికి అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ ఒకసారిగా పబ్జి బ్యాన్ చేసింది, అంతే కొన్ని కోట్ల హృదయాలు పగిలిపోయాయి. అయితే ఈ బాధని మర్చిపోవటానికి అక్షయ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ మధ్యాహ్నం ఒక ట్వీట్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తూ దానిలో నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దానిలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో FIUG అనే గేమ్ అనేది త్వరలో రాబోతుందని. FIUG అంటే ఏంటంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గాడ్స్. ఈ గేమ్ మేడ్ ఇన్ ఇండియన్ గేమ్ అన్నమాట. దీన్ని తయారు చేసే వాళ్ళు ఇండియన్స్. ఈ గేమ్ బెంగళూరు కంపెనీ అయిన ఎన్కోర్ గేమ్స్ వాళ్ళ నుంచి వస్తుంది. ఈ ఎన్కోర్ గేమ్స్ వాళ్ళు రోవియో గేమ్స్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. ఈ రోవియో గేమ్స్ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది, మనం చిన్నప్పుడు యాంగ్రీ బర్డ్స్, ఇప్పుడు కూడా యాంగ్రీ బర్డ్స్ అనేది చాలామంది ఆడుతూ ఉంటారు. ఆ కంపెనీ వీళ్ళతో పాటు టైఅప్ అయ్యి ఉంది. ఎన్కోర్ గేమ్స్ వాళ్ళు కూడా చిన్న కంపెనీ ఏం కాదు, ఇండియాలోనే పెద్ద బిగ్గెస్ట్ కంపెనీ అది. అలాంటి కంపెనీ నుంచి ఈ గేమ్ రావడం అనేది మనకి ఆనందకరమైన విషయం. అక్షయ్ కుమార్ గారు మధ్యాహ్నం ట్వీట్ చేస్తూ ఏం చెప్పారంటే, ఈ గేమ్లో వచ్చే 20% ఆఫ్ ద ఇన్కమ్ని మన ఇండియన్ జవాన్స్ కోసం పిఎం మోడీకి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పారు. ఎంత గ్రేట్ న్యూసో కదా. ప్రస్తుతానికి FIUG ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయినప్పటికీ గేమ్ అనేది ఇప్పుడప్పుడే అందుబాటులో ఉండదు, ఎందుకంటే అది ఇనిషియల్ స్టేజెస్లో ఉంది, ఇప్పుడే మేకింగ్ అవుతుందన్నమాట. అంటే మనం దాదాపు ఒక 6-7 మంత్స్లో ఈ గేమ్ అనేది ఫుల్ వర్షన్ మనకి రిలీజ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ గేమ్లో మన ఇండియన్ మ్యాప్కి సంబంధించిన పేర్లు కూడా ఉండొచ్చు అనేది ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. దీనిలో గన్స్ అనేవి పబ్జీ రూపంలోనే ఉంటాయి, కాకపోతే కొంచెం మోడిఫికేషన్స్ అనేవి డిఫరెంట్గా చేస్తారు. ఈ గేమ్ అనేది త్వరలో రిలీజ్ చేసినప్పటికీ ఈ గేమ్ ఫస్ట్ బీటా వర్షన్గానే బయటకు వస్తుంది. ఫుల్ గేమ్ మనకి అందుబాటులో రావడానికి దాదాపు 6-7 మంత్స్ పడుతుందన్నమాట. ఈ గేమ్ త్వరలో వస్తున్నప్పటికీ దీనిలో ఉన్న గ్రాఫిక్స్ అనేవి ఇనిషియల్ స్టేజెస్లో అంత బాగోవు. ఈ గేమే కాదు, మనం ఏ గేమ్ తీసుకున్నా ఇనిషియల్ స్టేజెస్లో గ్రాఫిక్స్ అనేవి బాగోవు, ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తూ ఉంటాయి. పబ్జి ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసినప్పటికీ ఇప్పుడు ఆడుతున్నప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో మీరే ఆలోచించండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈ గేమ్ రావడానికి మనకి కొంత సమయం పడుతుంది, ఈ లోపల పబ్జి అనేది ఇండియాకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ పబ్జి కనుక రాకపోతే ఈ గేమే అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు, అందరూ ఆడతారు. ఒకవేళ పబ్జి వచ్చినా కానీ ఈ గేమ్ని అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇది మన గేమ్, మన ఇండియన్స్ కనిపెట్టిన గేమ్. ఈ గేమ్ త్వరలో వస్తుంది, ఈ గేమ్ వచ్చి ఆ ఇండియన్స్ అందరికీ నచ్చాలని కోరుకుందాం. ఎందుకంటే ఒకవేళ ఇండియన్స్ కనుక నచ్చితే ఇంకా వరల్డ్కి దాదాపు నచ్చినట్టే. మీరేమనుకుంటున్నారు, పబ్జి బెస్ట్ అవుతుందా లేకపోతే FIUG గేమ్ అనేది బెస్ట్ అవుతుందా? మీ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాత్రం మర్చిపోకండి.